ఆచరించినట్లయితే కొంచెం కష్టమైన వారానికి ఒకసారే కాబట్టి మరి పిల్లల వివాహం కావాలంటే తప్పదు కదా మరి తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉన్నా కొన్ని చేయక తప్పదు, కొన్ని ఫలితం తల్లిదండ్రులకు తప్పదు బాధలు. కాబట్టి కష్టమైనప్పటికీ కూడా మీ గురువులు ఎక్కడ చేయించమని చెప్పారో అక్కడ చేయించడమే శ్రేయస్సు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు, ఇందాక ఒకళ్ళకి చెప్పాం మనం, కానీ ఒక గురువుని నమ్ముకొని మనం అక్కడ వాళ్ళు అక్కడికే వెళ్ళి చెయ్యాలి అని చెప్పినప్పుడు తప్పకుండా అక్కడికే వెళ్ళి ఆచరిస్తే మీరు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారమ్మా. ఓకే అమ్మా, చాలా చక్కగా వినించారు. మరి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామ్మా. హలో, నమస్తే అండి. హలో, ఓకే మీ కాల్ కట్ అయిందండి, మళ్ళీ తిరిగి కాల్ చేయండి, మాట్లాడచ్చు అమ్మగారితో. అమ్మ, మనం ఇందాక అనుకుంటున్నాము వేప చెట్టు రావి చెట్టు అని. మరి గుళ్ళో వేప చెట్టు రావి చెట్టు రెండూ ఉంటాయి, బట్ కొన్ని చోట్ల ఏంటంటే మనకి సర్పాలు కూడా, మనకి సర్ప ప్రతిష్టలు కూడా చేసి ఉండడం మనం చూస్తూ ఉంటాము. అంటే అక్కడ అలా ప్రతిష్ఠించడం వల్ల ఏమైనా, వాటిని చుట్టూ తిరగడం వల్ల కూడా మనం ఎలాంటి అనుగ్రహం పొందుతాం, వాటిని పూర్తి వివరాలు మాకు తెలియచేస్తారమ్మా. తప్పకుండా. ఈ నాగ ప్రతిష్ఠ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు జాతకంలో చాలా ఎక్కువగా కాలసర్ప దోషం ఉన్న సంతానానికి ఏదన్నా అడ్డంకి ఉన్న, ముఖ్యంగా పెళ్లి చేసేది ఎందుకమ్మా, ఎవరైనా కానీ సంతానం కోసం. వంశవృద్ధి కారకుడు కాబట్టి సంతానం వివాహమై 5-6 ఏళ్ళైనా కానీ సంతానం కలగకపోయినా, ఇంకొంతమంది 2 ఏళ్లకే కంగారు పడిపోయి, అంటే ఎవరైనా కానీ పెళ్ళైనప్పటి నుంచి చూడండి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటాం ఆడవాళ్ళని. అయితే మగవాళ్ళని గబిక్కిన అడిగిన కానీ ఆడవాళ్ళని మటుకు ఏమైనా విశేషమా నువ్వు అని అడుగుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే పెళ్లి చేసేదే దాని యొక్క ముఖ్య ఉద్దేశమే సంతానం. ఒకటి 2 సంవత్సరాల తర్వాత అడగడం మానేస్తాం, కానీ ఈ ముందరైతే అందరం అడుగుతాం కదా. కాబట్టి ఆ సంతానం కోసం ఏం చేస్తారు, ఇలాగా రావి చెట్టు వేప చెట్టు, ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసే ఉండక్కర్లా, రావి చెట్టు ఉన్నా వేప చెట్టు ఉన్నా దేవాలయంలో అక్కడైతే తొక్కని ప్రదేశం కాబట్టి అక్కడ ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం వాటి చుట్టూ తిరిగినా కానీ దోషమేం లేదమ్మా, ఇంకా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మనం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి, పిల్లలు అభ్యున్నతిలోకి వస్తారు. అభ్యున్నతిలోకి రావటమే కాకుండా వాళ్ళ యొక్క కనుముకు అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటటువంటి చూసేటటువంటి శక్తి ఆ సాయనికి ఉంటుంది. అందుకే చూడండి మన నాగుల చవితి ఎప్పుడు కానీ, నాగుల పంచమి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో నాగుల చవితికి పాలు పోస్తాం పుట్టలో, తెలంగాణ ప్రాంతాల్లో ఏంటి నాగుల పంచమి చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో. అప్పుడు మనం పుట్టకెళ్ళి పాలు పోసినప్పుడు కూడా అక్కడ పుట్టమన్ను తీసుకొచ్చి ఏం చేస్తాం, చెవికి కంటికి పెట్టుకుంటాం. కాబట్టి అవన్నీ కూడా కాపాడి రక్షించేటటువంటి ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి మనము ఎంతో మనకి సంతానం ఉంటే ఆ అభ్యున్నతిని కలగజేస్తాడు, సంతానం లేకపోతే సంతానాన్ని ఇస్తాడు, వివాహం కాకపోతే వివాహాన్ని ఇస్తాడు, అన్నీ ఉంటే వైరాగ్యం అనేటటువంటి గుణాన్ని ఇస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, కోడళ్ళు వచ్చాయి, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, ఇక మనకు కావాల్సింది ఏంటి, నిత్యము కూడా దైవ చింతన ఎందు మన మనసు నిలబడడం అన్నది ముఖ్యమైనటువంటిది. అలా నిలబడేటట్టు చేసేటటువంటి శక్తి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది. ఎందుకంటే తల్లి యొక్క గుణాలని, తండ్రి యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు పంచుకొని పుట్టినటువంటి ఆయన సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఆ శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ఏదైనా అనుగ్రహించగలిగినటువంటి శక్తి సంపన్నుడు. ఓకే అమ్మా, ఇందాక మనం పుట్టమన్ను గురించి అనుకున్నాం కదా, మనం పుట్టమన్ను తీసుకొచ్చి మనం చెవులకి పెడుతూ ఉంటాము, అలాగే పిల్లలకి కూడా పెడుతూ ఉంటాము. సో దానివల్ల